రాజమండ్రిలోని ఆర్వీ నగర్ లో ఉన్నాను. మనకి ధవళేశ్వరపు సరోజిని గారు రొయ్యల ముద్దకూర చేసి చూపిస్తారు. రొయ్యల ముద్దకూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రొయ్యలు, జీడిపప్పు, టమాటా, మసాలా ముద్ద, కార్న్ ఫ్లోర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, టేస్టీ పౌడర్, కొత్తిమీర, కరివేపాకు, ఆయిలు. చేయండి. ఫస్ట్ బాండి స్టవ్ వెలిగించుకుంటామండి. బాండి పెట్టుకుంటున్నామండి. ఆయిల్ వేసుకుంటున్నామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేపుకుంటామండి. పచ్చిమిర్చి వేస్తున్నామండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం. ఏం పేస్ట్ అమ్మా ఇది? ఇది కొబ్బరి, దోసపప్పు అండి. దోసపప్పు, కొబ్బరి, గసగసాలు, వెల్లుల్లిపాయ వేసి కొంచెం పాల మీద వేసి మిక్స్ చేసిన ముద్ద అండి. ఎంతసేపు ముద్ద చేశారు? హాఫ్ అండ్ అవర్ అయింది. వేసేయండి. ఈ ముద్ద వేస్తున్నాం కాబట్టి రొయ్యల ముద్ద కూర అని పేరు. రొయ్యలు ఎలాగా అంటే దీనికి ఏమైనా ప్రత్యేకమైన రొయ్యలు ఉంటాయా? ఏ రొయ్యలైనా పర్వాలేదా? మీరు ఈ రొయ్యలు ఎలా సెలెక్ట్ చేశారు? ఈ రొయ్యలు మా గోదావరి రొయ్యలు అండి. రాజమండ్రికి మాకు స్పెషల్ అండి ఈ రొయ్యలు. వేసేయండి అమ్మా, వేసేయండి. బాగా నీటికి కడిగి ఒక్కొంచెం కొంచెం ఓకే. ఈ ముద్ద వేసిన తర్వాత కాసేపు వేయించాలంటారు? కాస్త వేయించి పచ్చివాసన పోయిన తర్వాత రొయ్యలు వేసి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ ముద్దతో వేగినట్టయితే కూర రుచికరంగా ఉంటుంది. కాసేపు వేయించాలి, ఎర్రగా దోరగా వచ్చేవారు కొంచెం వేగాలండి. దానివల్ల కూర రుచి వస్తుందండి. గోదావరి రొయ్యలకి కాస్త రుచి రావాలంటే ఆ మాత్రం వేయించాలి, ఆ మాత్రం మసాలా దానికి దట్టించాలి, పట్టించాలి. ఓకే, వేయించండి అమ్మా. ధనియాల పొడి వేస్తున్నామండి. ఇప్పుడు కారం వేస్తున్నామండి. తగినంత పసుపు వేస్తున్నామండి. ఇది కాసేపు మగ్గని ఎలా ఇది వేసి మగ్గన ఇవ్వాలండి కొంచెం, రెండు సెకండ్లు. అంటే మామూలుగా మనం నూనె తీసుకుని ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసాము, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం మగ్గే వరకు వేసాము. తర్వాత మనం ఈ కొబ్బరి దోసపప్పు పేస్ట్ కూడా వేసి, కొబ్బరి దోసపప్పు, తర్వాత ఏమో ఇదండి దోసపప్పు, కొబ్బరి, నువ్వుల గుండ వేశారు. తర్వాత చక్కగా కడిగిన గోదావరి రొయ్యలు వేశారు, తర్వాత పసుపు వేశారు, కారం వేశారు, ధనియాల పొడి వేశారు. ఓకే, అయితే కార్న్ ఫ్లోర్ కొంచెం వేస్తారా కరకరలాడడానికి? కొంచెం వేయండి అమ్మా. ఓకే, ఇప్పుడు జీడిపప్పు వేసేయండి అమ్మా. చిన్న మూకుడులో చేసినప్పటికీ సువాసన మాత్రం సూపర్గా ఉందమ్మా. ఫైనల్గా జీడిపప్పు వేశారు. జీడిపప్పు ఒక 20 నిమిషాల సేపు నానబెట్టి వేశారు. అంటే మామూలుగా వేస్తే అదొక టేస్ట్, నానబెట్టి వేయడం వల్ల అప్పుడే తీసిన ఫ్రెష్గా ఉన్నట్టుగా ఉంటుందండి. పప్పు పచ్చిపప్పులా ఉంటుందండి. ఓకే ఓకే. ఇంకా ఏం మిగిలిందమ్మా వేయడానికి? టమాటా ప్యూరీ ఉంచారా? టమాటా ప్యూరీ వేయాలండి, కొత్తిమీర వేయాలా? అంతే, టేస్టీ టమాటా ప్యూరీ వేసేద్దాం. టేస్టీ సాల్ట్ కొంచెం వేస్తాం. టేస్టింగ్ సాల్ట్ ఒకటా వేయాలండి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేస్తున్నాం. వేసేయండి. సాల్ట్
సాల్ట్ వేస్తున్నాం సార్. పాలు కొంచెం వేసుకుంటున్నామండి. ముద్దలాగే వచ్చిందమ్మ కంప్లీట్. అసలు భలే ఉంది ఐడియా. కొత్తిమీర వేస్తున్నాం. రొయ్యల ముద్ద కూర రెడీ అయిపోయిందండి. బౌల్లో తీసుకుంటున్నానండి. కొంచెం రొయ్యల ముద్ద కూర రుచి చూసి చెప్పండి. ఆహా,